नमस्ते, वेलकम टू K6 न्यूज़। गंगाधर मंडलम कोंडयपल्ली ग्रामंलो अंबेडकर संघ भवनं 300 कापु यादवकुल संघ भवनालकु रोड्लकु 35 लक्षल रूपायल विलुव पनुलकु चप्पदंडि एम्मेल्ये सुंके रविशंकर भूमि पूज चेसि अभिवृद्धि पनुलु प्रारंभिंचारु। ई संदर्भंगा एम्मेल्ये सुंके रविशंकर गारु मात्लाडुतू పల్లెల అభివృద్ధి లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. హరితహారం కార్యక్రమం ద్వారా చెట్లను నాటడం జరుగుతుందని, చెట్ల ద్వారా సకాలంలో సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయన్నారు. ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు మంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ఇంకా అవసరం ఉన్న చోట పైప్లైన్ల నిర్మాణం, ట్యాంకుల నిర్మాణం జరుగుతున్నాయని, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీయటం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధికి 330 కోట్లు జమ చేయడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలో శ్మశాన వాటికల నిర్మాణం, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రైతుల కోసం 5000 ఎకరాలకు ఒక రైతు వేదిక నిర్మించడం దేశంలోనే తొలిసారి అని తెలిపారు. నేను ఎస్సీసెల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దళితులకు ఏదైనా మంచి పథకం రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనకు సూచించారని, ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పంతో దళిత బంధు పథకం రూపొందించారని, దాన్ని ఉద్యమమైనా అభివృద్ధి అయినా సంక్షేమమైన కరీంనగర్ గడ్డ నుంచే ప్రారంభమైందన్నారు. సంతోషంగా చూస్తున్నాను.